హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర జగతిని తలుచుకుంటూ ఇంకా ఒక రోడ్ సైడ్ చెట్టు కింద కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు కదా రిషి వసుదారా వెతికే ప్రాసెస్లో అప్పుడే మహేంద్ర ఎక్కడున్నారో తెలుసుకుంటారు రిషి వసుదారా మహేంద్ర దగ్గరికి బయలుదేరతారు అప్పుడే మహేంద్ర జగతి 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 అని పాపం కలవరిస్తూ ఉంటారు డాడ్ అని చెప్పి పాపం రిషి పరిగెత్తుకుంటూ మహేంద్ర దగ్గరికి వెళ్తారు డాడ్ ఏంటి డాడ్ ఇది ఏంటి డాడ్ మీరు అని ఏడుస్తూ ఉంటాడు రిషి రిషి జగతి జగతి నన్ను వదిలి వెళ్ళిపోయింది నన్ను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉంటారు మహేంద్ర సర్ ప్లీజ్ సార్ మీరు మీరు రండి సార్ ఇంటికి వెళ్దాం సార్ అని అంటుంది వస్తారా ఎవరి కోసం రావాలమ్మా ఇంటికి ఎందుకు రావాలి ఇంటికి నా జగతి తిరిగి వస్తుందంటే చెప్పు అప్పుడు వస్తాను అని చెప్పి పాపం డ్రింక్ చేసి ఇంకా డ్రౌజీగా మాట్లాడుతూ ఉంటారనమాట మహేంద్ర డాడ్ ప్లీజ్ అలా అనకండి డాడ్ రండి అని చెప్పి ఇంకా రిషినే మహేంద్రని పైకి లేపి అలా ఇంకా కారులో కూర్చోపెట్టి ఇంటికి తీసుకువెళ్తాడు రిషి రిషి వస్తారా అలా ఒకవైపు రిషి ఒకవైపు వసుదారా మహేంద్రని పట్టుకొని ఇంకా ఇంటి లోపలికి తీసుకువెళ్తారు మహేంద్ర రూమ్కి తీసుకువెళ్ళి మహేంద్రని కూర్చోబెడతారు అప్పుడే మహేంద్ర తన పాకెట్ నుండి చిన్న ఆల్కహాల్ బాటిల్ అయితే తీస్తారనమాట డాడ్ ఏంటి డాడ్ మీరు డ్రింక్ చేయడం ఏంటి అని అడుగుతాడు రిషి బాధ ఉన్నప్పుడు మర్చిపోవాలంటే ఇలాగే చేయాలి రిషి బాధని దిగమింగుకోవాలంటే ఇదే చేయాలి అని చెప్పి డ్రింక్ చేస్తూ ఉంటారు డాడ్ ప్లీజ్ డాడ్ నేను మిమ్మల్ని ఇలా చూడాలని ఎప్పుడు అనుకోలేదు అని అంటాడు రిషి నేను ఇలా ఉంటానని నేను అనుకోలేదు అని పాపం మాట్లాడుతూ ఉంటారు మహేంద్ర అప్పుడే రూమ్కి ఫనీంద్ర దేవయాని ధరణి కూడా వస్తారు మహేంద్ర ఏంటిది నువ్వు ఇలా ఉండడం ఏంటి అని అడుగుతుంది దేవయాని ఇంకా సైలెంట్గా ఉంటారు మహీంద్ర అయినా జగతి చనిపోయింది కానీ ఇలా బాధపడుతూ నువ్వు ఎన్నాలని ఇలా ఉంటావు అలా అని నువ్వు మద్యానికి బానిసవుతావా అని అడుగుతుంది దేవయాని వదినగారు అని చెప్పి ఇంకా మొహం మీద వెళ్ళి నమస్కారం పెడతారనమాట మహీంద్ర ఒక్కసారిగా ఫనీంద్ర ఇంక అందరూ రిషి వస్తారు అందరూ షాక్ అయిపోతారు ఏంటి మహేంద్ర ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దేవయాని వదినగారు మీకు చెప్పేంత స్థాయి నాకు లేదు మీరు ఎక్కడో ఉంటారు ఈ ఎక్కడో ఉంటారు అయినా నా జగతి నాకు దూరం అయింది మీరు సంతోషంగానే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు ఈ నాటకాలు అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏంటి మహేంద్ర ఏమంటున్నావు నువ్వు అంటే నీ బాధలకి కారణం నేనా అని అడుగుతుంది దేవయాని మీరంటే మీరంటే జగతి జగతి అని చెప్పి ఇంకా పాపం డిహైడ్రేషన్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోతారు మహేంద్ర డాట్ డాడ్ అని రిషి పాపం ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర రెస్ట్ తీసుకో అని చెప్పి పాపం ఫనీంద్ర కూడా చాలా బాధపడుతూ ఇంకా ఫనీంద్ర దేవయాని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు దేవయాని మాత్రం హమ్మయ్యా కళ్ళు తిరిగి పడిపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా గురించి నిజం చెప్పేసేవాడేమో అని చెప్పి టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని కూడా డాడ్ అని చెప్పి పాపం నిద్ర లేపి మరి ఇంకా వసుధార రిషి ఇద్దరు వాళ్ళ డాడ్కి కర్డ్ డ్రెస్ అయితే తినిపిస్తూ ఉంటారు జగతి జగతి అని చెప్పి ఏడుస్తూనే ఉంటారు మహేంద్ర ఇంక కొంచెం భోజనం తినిపించాక రిషి వసుదారా ఇద్దరూ వాళ్ళ రూమ్ నుంచి మహేంద్ర రూమ్ నుంచి బయటికి వస్తారు అప్పుడే ఇంకా అంటాడనమాట రిషి వసుదారాతో వసుదారా డాడ్ విషయంలో నాకు చాలా భయం వేస్తుంది వసుదారా అని అంటారు సార్ మనం మహేంద్ర సర్ని జాగ్రత్తగా చూసుకోవాలి సార్ ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు అసలే జగతి మేడం పోయిన బాధలో మహేంద్ర సార్ చాలా అంటే చాలా ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఈ చెడు వ్యసనాలకి బానిస అయ్యారు ఒకవేళ ఇదే బానిసత్వంగా అయితే గనక సార్ ఆరోగ్యం కూడా చెడిపోతుంది మీరు సార్ని జాగ్రత్తగా చూసుకోవాలి సార్ జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది వసుదారా వసుదారా డాడ్ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలన్నా మన సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్ దొరకాలన్నా అమ్మని చంపిన వాడెవడో తెలియాలి అసలు అమ్మని ఎందుకు చంపాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి వసుదారా తెలుసుకోవాలి అమ్మ నాన్నని నువ్వే చూసుకోవాలమ్మా నువ్వే చూసుకోవాలి అని రిషి ఇంకా జగతి మేడం ఫోటో దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఈ వసారా కొంచెంలో వచ్చే ఛాన్స్ని మిస్ చేసేసింది ఏం చేయాలి నేను ఎండి అవ్వాలంటే ఇప్పుడు అందరికీ నాపై నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా చాలా ఇంకా టెన్షన్ పడుతూ ప్రెజర్లో ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అప్పుడే ఫణీంద్రకి ఇన్స్పెక్టర్ నుండి కాల్ వస్తుంది హలో సార్ నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అని అంటారు ఆ చెప్పండి అని అంటారు ఫణీంద్ర సారథి ఎక్కడున్నారో లొకేషన్ మేము ట్రేస్ అవుట్ చేశాం అతన్ని ఇవాళ రేపైనా మేము హ్యాండ్ ఓవర్ పట్టుకుంటాం ఖచ్చితంగా అతన్ని మేము పట్టుకుని తీరుతాం మీకు ఈ విషయం ఇన్ఫార్మ్ చేయడానికే మేము కాల్ చేసాం అతన్ని పట్టుకున్న వెంటనే మేము కాలేజీకి తీసుకువస్తాం మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తాం ఖచ్చితంగా అతన్ని నిజం బయట పెడతాడు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారు థ్యాంక్ యూ సార్ మీరు ఇంత స్పీడ్గా ఈ కేసుని ముందుకు నడిపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా ఫనీంద్ర కూడా చెప్తారు అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు డాడ్ ఏమైంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతారు నీకు తెలియదు కదా శైలేంద్ర అని చెప్తూ ఉంటారు ఫనీంద్ర అప్పుడే అక్కడికి రిషి వసుదారా ఇంకా ధరణి మహేంద్ర వీళ్ళందరూ వస్తారనమాట శైలేంద్రతో చెప్తూ ఉంటారు ఫనీంద్ర శైలేంద్ర రిషిపై చెక్ ఫ్రాడ్ కేసులో అభియోగం పడింది కదా ఆ అభియోగం క్లియర్ చేయడానికి వసుధారానే లో కంప్లైంట్ ఇచ్చింది ఇన్స్పెక్టర్ ఇప్పుడు అదే ఎంక్వైరీలో ఉన్నారు ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ సారథి ఉన్నాడే అతన్ని కానీ రేపు కానీ పట్టుకుంటానంటున్నారు ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పి అంటారు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట శైలేంద్ర ఇంకా వసుదార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వసుధార ఇంకా అలా చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది శైలేంద్ర వైపు ఒకవేళ వాడు పట్టుకొని వాడు నిజం చెప్తే ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే రిషినే మళ్ళీ ఎండీగా తిరిగి రావచ్చు అని అంటారు శైలేంద్రతో ఫనీంద్ర ఇంకా శైలేంద్ర అయితే మనసులో చాలా 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 జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు వసుధార వైపు చూస్తూ ఈ వసుధార వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జగతి పిన్ని ఎలాగో పైకి తన దగ్గరికే ఈ వసదారాన్ని కూడా పంపిస్తే సరిపోతుంది లేకపోతే నా పనికి అడ్డుగా ఉంటుంది అని చెప్పి వసుదార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్రకి ఒకవైపు టెన్షన్ వస్తూ ఉంటుంది ఆ రోజు వాడికి చెక్ ఇచ్చిన విషయం తెలియకూడదు తెలిస్తే ఖచ్చితంగా ఇరుక్కుంటాను అని చెప్పి ఇంకా కాలేజ్కి బయలుదేరతాడనమాట శైలేంద్ర అప్పుడే ఇంకా సెక్యూరిటీ రూమ్లోకి వెళ్తాడన్నమాట శైలేంద్ర సర్ ఏం కావాలి సార్ అని ఇంకా సీసీ ఆపరేటర్ అడుగుతూ ఉంటారు నేను కొంచెం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అని అంటారు శైలేంద్ర సారీ సార్ ఇది ఆధరైజ్డ్ పర్సన్స్కి మాత్రమే అలౌడ్ మీరు ఆథరైజ్డ్ పర్సన్ కాదు కదా అని అంటారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేనెవరో నీకు తెలీదా అని అంటాడు శైలేంద్ర తెలుసు సార్ బట్ రిషి సార్ జగతి మేడం ఉన్నప్పుడు ఇదే విషయం చెప్పారు అని అనగానే వెంటనే ఇంకా ఒక రాడ్ తీసుకొచ్చి ఆ సిసి ఆపరేటర్ తల పగలగొట్టేస్తాడనమాట శైలేంద్ర ఏంటి నాకే ఎదురు చెప్తావా నాకు ఇప్పుడు వెళ్ళి బాగా ఆపరేషన్ చేయించుకో అని చెప్పి ఇంకా అతన్ని స్పృహ కోల్పోయేటట్టు బాగా కొట్టి అక్కడి నుండి బయటపడేసి సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వస్తాడు ఇంకా అది మొత్తం సారథికి తన చెక్ ఇచ్చింది అదంతా ఇంక త్రీ ఇయర్స్ బ్యాక్ అది మొత్తం బయటకు తీసి అది ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని ఇంకా మొత్తం ఫుటేజ్ అంతా డిలీట్ చేసేస్తాడు శైలేంద్ర ఉన్న ఒక్క ఎవిడెన్స్ కూడా నేనే తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయగలరో అదే చేసుకుంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హ్యాపీగా శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార ఫనీంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు అప్పుడే కరెక్ట్గా కొంతమంది ఇంకా గ్యాదర్ కనిపిస్తారు ఏమై ఉంటుంది అని చెప్పి వెళ్ళి ఇంకా చూసేసరికి ఆ సీసీటీవీ ఆపరేటర్ అయితే ఇంకా తల నిండా బాగా గాయంతో ఇంజూరీ అయ్యి అక్కడ పడి ఉంటాడు సెక్యూరిటీ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది వసుదారా ఇంకా సెక్యూరిటీ వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఏంటి వసుదారా ఏమవుతుందమ్మా ఇక్కడ అని అడుగుతారు ఫనీంద్ర ఏమో సార్ నాకు అది అర్థం కావటం లేదు అయినా సీసీటీవీ ఆపరేటర్ని అంత గట్టిగా కొట్టి మరీ ఎవరు ఉంటారు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటుంది వసుదారా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుదారా ఇంటికి రీచ్ అవుతుంది రిషికి అప్పుడే వసుధార విషయాన్ని చెప్తుంది సార్ మీకు ఒక విషయం చెప్పాలి సీసీటీవీ ఆపరేటర్ తలకి ఎవరో గాయం చేసి సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు సార్ అని చెప్పి చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంక రిషి ఆలోచనలో పడతాడు అంటే ఈ కేసు ఎప్పుడైతే టేకప్ చేశారో అప్పటి నుండే ఇటువైపు అమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది అది మాత్రమే కాదు సీసీటీవీ ఫుటేజ్ని ముందుగానే డిలీట్ చేశారంటే ఎవరై ఉంటారు వసుదారా నాకెందుకో ఇప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా అతను మనకి బాగా తెలిసిన అనుకుంటున్నాను ఎందుకంటే అతను మన ప్రతి మూవ్ని గమనిస్తున్నాడు అన్ని విషయాలు తెలుసుకొనే ముందుకి అడుగు వేస్తున్నాడు మనం ఏదో ఒక మూ చేసేలోపే అతను మూ చేస్తున్నాడు ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళల్లోనే మనం వెతికేవాడు ఉన్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది వసుధారా అని అంటాడు రిషి ఇంకా వసుదారా మనసులో అనుకుంటుంది సర్ మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారు సార్ మీరు ఖచ్చితంగా పట్టుకోగలరు అని మనసులో అనుకుంటుంది వసుదారా పైకి అవును సర్ మీరు చెప్పేది నిజమే మీరు ఇంకా బాగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరు ఇదంతా చేస్తున్నారు అనే విషయం మీపై అభియోగం మోపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకోగలరు అది ఒక్కటి మాత్రమే కాదు సర్ జగతి ని చంపిన వారికి వీరికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలరు సార్ తెలుసుకోగలరు అని ఇంకా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది వసుధారా రిషి అదే విషయాన్ని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తారు అప్పుడే రిషికి కరెక్ట్గా ఒక విషయం స్ట్రైక్ అవుతుంది వెంటనే రిషి కార్లో ఒక ప్లేస్కి బయలుదేరుతారు ఇంకా రిషి హాస్పిటల్కి రీచ్ అవుతాడు హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఎవరైతే గాయమైందో సీసీటీవీ ఆపరేటర్ ఉంటారు కదా అతని దగ్గరికి వెళ్తాడనమాట రిషి అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడుగుతాడు సార్ బానే ఉంది సార్ అని చెప్పి పాపం అప్పుడే స్పృహలోకి వస్తారు ఆ సీసీటీవీ ఆపరేటర్ నిన్ను నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను నిజం చెప్పు అసలు నీపై అటాక్ చేసింది ఎవరు నిన్ను ఎవరు కొట్టారు నిజం చెప్పు అని అంటారు సర్ అంటే అది అని భయపడుతూ ఉంటారు ఆ సీసీటీవీ ఆపరేటర్ చుడు నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నాతో నిరభ్యంతరంగా చెప్పొచ్చు చెప్పు ఎవరు ఎవరు నిన్ను అటాక్ చేశారు నీపై అటాక్ చేసింది ఎవరు అని అడుగుతారు రిషి సర్ యాక్చువల్లీ మీ అన్నయ్య శైలేంద్ర గారే నా తలకి గాయం చేశారు అని అంటారు ఆ సీసీటీవీ ఆపరేటర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రిషి ఏంటి అని అంటారు అవును సార్ వచ్చి నన్ను సీసీటీవీ ఫుటేజ్ అడిగారు నేను ఆథరైజ్డ్ పర్సన్కి మాత్రమే ఇస్తానన్నాను తను కోపంగా నా తల పగల కొట్టి నన్ను బాగా కొట్టి తర్వాత ఏం చేశారో నాకు తెలియదు సార్ అని చెప్తారు ఆ సీసీటీవీ ఆపరేటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రిషి ఇంకప్పటి నుండి జరిగిన విషయాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట రిషి శైలేంద్ర వచ్చినప్పటి నుండే తనపై అటాక్స్ జరగడం ఆ శైలేంద్రనే యాక్చువల్లీ సారథి కాంట్రాక్టర్ నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకురావడం చెక్ ఫ్రాడ్ విషయం డైరెక్ట్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అభియోగం ఇదంతా గుర్తు చేసుకుంటాడు రిషి ఇంకా వెంటనే అక్కడి నుండి బయలుదేరుతాడనమాట రిషి వాళ్ళ అన్నయ్య గురించి గుర్తు చేసుకుంటూ ఎందుకు అన్నయ్య ఇలా చేశాడు అనే విషయాన్ని గురించి తలుచుకుంటూ చాలా కోపంగా ఇంటికి రీచ్ అవుతాడు రిషి అప్పుడే శైలేంద్ర హాల్లో కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు రిషి శైలేంద్ర వైపు చూస్తూ తను చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ అన్నయ్య అని వెళ్తాడు ఆ ఏంటి రిషి అని ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర నీతో కొంచెం మాట్లాడాలి పద అని అంటారు ఎక్కడికి రిషి అని అడుగుతారు శైలేంద్ర తర్వాత చెప్తానన్నయ్య రా అని చెప్పి ఇంకా చేయి పట్టుకొని మరీ శైలేంద్రని తీసుకువెళ్తాడనమాట రిషి అప్పుడే అదంతా బాల్కనీ నుంచి వసుధారా చూస్తూ ఉంటుంది ఏంటి రిషి సార్ శైలేంద్ర సార్ని ఇలా తీసుకువెళ్తున్నారు ఒకవేళ నిజం తెలుసుకున్నారా అని అలా అనుమానంగా చూస్తూ ఉంటుంది వసుధారా రిషి శైలేంద్ర ఒక ప్లేస్కి రీచ్ అవుతారు అప్పుడే ఆ ప్లేస్ దిగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శైలేంద్ర ఎందుకంటే అది మేడం ని ఇంకా తనకి సంస్కరణలు చేసిన శ్మశానం కాబట్టి మేడం ని ఎక్కడైతే అలా చేశారో ఆ ప్లేస్కే తీసుకువెళ్తాడనమాట శైలేంద్రని రిషి ఇంకా శైలేంద్ర మెడ పట్టుకొని గట్టిగా తోసేస్తాడు రిషి రిషి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర షటప్పనయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి రిషి ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు తడబడుతూ శైలేంద్ర ఎందుకన్నయ్యా ఎందుకు ఇంకా ఈ నాటకాలు ఎందుకు నాపై అభియోగం మోపావన్నయ్య ఎందుకు మోపావు అని అడుగుతాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర తెలిసిపోయిందన్నయ్య నాకు అంతా తెలిసిపోయింది నేను నా కాలేజ్కి దూరం అవ్వడానికి కారణం నువ్వే కదన్నయ్య నువ్వే కదా ఆ రోజు చెక్ ఫ్రాడ్ చేసింది నువ్వే కదా అని అంటాడు రిషి ఇంకా ఒక్కసారిగా శైలేంద్ర రిషి అంటే అది నేను అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఏమి చెప్పొద్దన్నయ్య నిన్ను నా సొంత అన్నయ్య అనుకున్నాను నిన్ను ఎంతలానో అభిమానించాను ఎందుకు ఎందుకన్నయ్య ఇదంతా చేశావు కోసమా చెప్పు పదవి కోసమేనా నువ్వు నాకు ఎండి పదవి కావాలి రిషి నేను ఈ స్థానంలో కూర్చోవాలి అని నన్ను ఒక్క మాట అడిగుంటే నేను నీకు ఎండీ సీట్ ఇచ్చేసి పక్కకి తప్పుకునేవాణ్ణి కానీ ఎందుకన్నయ్యా ఇలా చేశావు అని చెప్పి అడుగుతాడు రిషి పాపం సాఫ్ట్గా శైలేంద్ర గట్టిగా ఆపరా అని చెప్పి అరుస్తాడు వెంటనే రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు ఎండీ కాలేజ్ని పడేస్తే నేను తీసుకోవాలా నీకొక విషయం చెప్పనా చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు కుళ్ళు అసూయ ద్వేషం ఎప్పుడు అన్నిట్లో నువ్వే ముందుండేవాడివి నేను వెనుకుండేవాడిని అప్పటి నుండే నీపై నాకు కోపం ద్వేషం పెరిగేలా రిషి అని చెప్తాడు శైలేంద్ర శైలేంద్ర మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రిషి ఎండీ పదవి నాకు కావాలి అనుకున్నాను ఏం చేసేనా అది దక్కించుకోవాలి అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పటి నుండో ఎండీ పదవికి అద్దుకుపోయి కూర్చున్నావు డీబీఎస్టీ కాలేజ్కి మంచి పేరు తీసుకువచ్చావు తాతగారి తర్వాత నువ్వే అన్నట్లు అందరిలో ఒక ముద్ర వేశావు నేను ఎక్కడ ఉన్నా నీ పేరు ప్రతిష్టలు నా వరకు అమెరికా వరకు వచ్చాయి రిషి మిషన్ ఎడ్యుకేషన్ అని రిషి స్కీమ్ అని రిషి డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అని విన్నప్పుడల్లా నాకు ఒంట్లో మంటలు వచ్చినట్టు అనిపించేది నీపై అసూయ కుల్లే నన్ను ఇక్కడికి తీసుకువచ్చేటట్లు చేశాయి నీపై ఉన్న ద్వేషమే నన్ను ఎండీ అవ్వమని చెప్తున్నాయి నీకు వచ్చిన పేరు నాకు రావాలని నువ్వు అసలు కాలేజ్లోనే ఉండకూడదని నీపై తెలివిగా అభియోగం మోపి నిన్ను పక్కకి తప్పించా కానీ నువ్వు మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా పిన్ని నీ ఎండీ చేశావు అప్పటి నుండి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ ఎప్పటికైనా నిన్ను ఎండి అవ్వనివ్వను డీబీఎస్టీ కాలేజ్ ఎండి అయ్యేది నేను మాత్రమే అని అంటాడు శైలేంద్ర రిషి ఒక్కసారిగా ఇంకా స్టన్ అయిపోతాడు అన్నయ్య పైకి మంచిగా కనపడినా ఇలా లోపల నువ్వు నాపై ఇంత ద్వేషం పెట్టుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను వినన్నయ్య నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను విను నువ్వు జీవితంలో ఎప్పటికీ డీబీఎస్టీ కాలేజ్ ఎండి అవ్వలేవు అవ్వలేవో డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అవ్వాలంటే ఒక అర్హత ఒక బాధ్యత ఒక మంచితనం ఒక భావాలు ఉండాలి కానీ నీలో ఏ ఒక్కటి లేదు కాబట్టి నా జీవితం నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను డీబీఎస్టీ కాలేజ్ ఎండీగానే నేను అవ్వనివ్వనన్నయ్యా నాకు ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు వస్తుంది డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అవ్వడం మాత్రమే నీ కోరిక కాదు ఒకవేళ మా అమ్మని నువ్వు చంపేయాలి నువ్వు చంపావు చంపించావు అనే విషయం తెలిసినా మా అమ్మ మరణానికి వెనక కారణం నువ్వని నాకు ఏ మాత్రం తెలిసినా అదిగో అక్కడ అమ్మ చితి ఉంది కదా అక్కడే అక్కడ నిన్ను నేను తగల పెట్టకపోతే నా పేరు రిషీంద్ర భూషణే కాదు అని చెప్పి ఇంక అక్కడి నుండి స్పీడ్గా కార్లో వెళ్ళిపోతాడు రిషి ఇంక శైలేంద్ర అలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రిషి వెళ్ళిపోతుంటే ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్